ధృతరాష్ట్ర పాండురాజ విదురుల యొక్క జన్మ వృత్తాంతాన్ని గురించి నిన్న మనం తెలుసుకున్నాం. వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత దేవర న్యాయం నియోగ పద్ధతిలోనే ఉన్నటువంటి దేవర న్యాయం అనేటువంటి పద్ధతి ప్రకారం అంబికా అంబాలికలకి ఈ ధృతరాష్ట్ర పాండురాజులు జన్మించారు. అలాగే అంబిక యొక్క దాసికి విదురుడు జన్మించడం జరిగింది. ఇప్పుడు ఈ గాథను మనం తెలుసుకున్న తర్వాత అనేకమైనటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. అందులో మొదటిది ఏంటంటే, ఇలాంటి అసహ్యకరమైనటువంటి పద్ధతిలో సంతానాన్ని పొందాల్సినటువంటి అవసరం ఏమిటి అనేది మొదటిది. ఏంటంటే, పుత్ర సంతానం లేకుండా మహారాజు మరణించినప్పుడు రాజ్యం అరాచకమైపోతుంది. అంటే రాజు లేకుండా ఉంటే అరాచకం అని అంటారు. అలా అరాచకం కాకుండా ఉండేందుకోసం, ఆ వంశం నిరంతరాయంగా కొనసాగటం కోసం ఆపద్ధర్మంగా, ఆపద్ధర్మంగా అంటే ఆపద సంభవించినప్పుడు అనుసరించవలసినటువంటి ధర్మంగా, కలియుగానికి ముందు కాలంలో అంటే ద్వాపర యుగంలో ఈ నియోగ విధి అనేటువంటి దాన్ని అనుసరించేవారు. నియోగ విధి అంటే సంతానాన్ని పొందవలసినటువంటి స్త్రీని పెద్దలు గురుజనులైనటువంటి వారు నియోగిస్తారు. అదిగో ఫలానా వాళ్ళ ద్వారా సంతానాన్ని కలవాల్సింది అని చెప్పి అలా నియోగిస్తూ ఉంటారన్నమాట. అయితే అది ఈ కాలంలో ఆచరణలో లేదు కనుక దీన్ని అసహ్యకరమైనటువంటిదిగా మనం భావిస్తూ ఉన్నాం. కానీ ఆ కాలంలో మాత్రం అందరూ ఆచరించినటువంటిదే, ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటిదే. మరి ఆ కాలంలో ఎవరూ కూడా దీని గురించి అసహ్యకరమైందని అనుకోలేదు. అందుకే ధృతరాష్ట్ర పాండురాజు విదురుల్ని ఎవరు కూడా వేరెత్తి చూపించలేదు. ఇది మనం గమనించాలా. నువ్వు అట్లా పుట్టావు ఇట్లా పుట్టావని ఎవరైనా అన్నట్లుగా మనకి మహాభారతంలో ఏ ఆధారం లేదు. అంటే అలా అనకపోగా ఇంకా వాళ్ళని బాగా గౌరవించారు. దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలి అంటే, ఇదేదో మనం అనుకునేటట్టుగా అసహ్యకరమైనటువంటిది కాదు, ఇది ధర్మబద్ధమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇక రెండవది ఇంకొక సందేహం ఏమిటంటే, ఇది ధర్మసమ్మతమైనటువంటిది అని మనం ఎలా భావించగలుగుతాం? ఏదో మీరు అంటలేనా అసలు ధర్మసమ్మతమైనది అనేది మనకేమైనా రుజువు ఉందా? ఉన్నది. సత్యవతి భీష్ముని పిలిచి, నాయన నీ సోదర భార్య ఎందు నువ్వు సంతానాన్ని ప్రసాదించు అని అన్నప్పుడు, తల్లి నీవు చెప్పినదంతా ధర్మయుక్తమైనటువంటిది, అందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు భీష్ముడు. కానీ తన యొక్క ప్రతిజ్ఞ కారణంగా ఆజన్మ బ్రహ్మచర్య వర్త సంతానమై ఉంటారని భీష్మైనటువంటి ప్రతిజ్ఞ చేసి ఉన్నందువల్ల నేను మాత్రం సంతానాన్ని ఇవ్వడానికి అశక్తుణ్ణి కనుక ఈ క్షత్రియ ధర్మ హాని కలిగించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి, ధర్మహాని కాకుండా శంతరుడి యొక్క సంతాన పరంపర వృద్ధి అయ్యేటువంటి మార్గం అవుతుంది, అది ధర్మయుతమైనటువంటిది, సనాతనమైనటువంటి క్షత్రియ ధర్మం, ఆపధర్మ నిర్ణయాల్లో బాగా తెలిసినటువంటి మహాత్ములైనటువంటి విద్వాంసులైనటువంటి వాళ్ళ ద్వారా విన్నటువంటిది. అంతేకాకుండా లోకాచార వ్యవహారాలకి అనుగుణమైనటువంటిది కూడా అని ఆ ఉపాయాన్ని తెలియజేశాడు. ఏమిటా ఉపాయము? ఒక మంచి బ్రాహ్మణుడికి ధనమిచ్చి నియోగించినట్లయితే అతను విచిత్ర వీరే క్షేత్రములను సంతానాన్ని ప్రసాదిస్తాడు అని. ఇది ఆ ఉపాయం. దీన్ని బట్టి భీష్ముడి యొక్క దృష్టిలో ఈ నియోగ విధి అనేటువంటిది ధర్మయుక్తమైనటువంటిది, సనాతనమైనటువంటి క్షత్రియ ధర్మం, విద్వాంసుల చేత చెప్పబడినటువంటిది, లోకంలో ఆచారంలో ఉన్నటువంటిది. సరే, భీష్ముడి యొక్క అభిప్రాయం ప్రకారం అలా అయితే ఇంకా మిగిలినటువంటి వాళ్ళ అభిప్రాయం ఏమన్నా ఉందంటే,
ఇప్పుడు భీష్ముడు చెప్పినటువంటి దానికి సత్యం తగ్గుంది, నాయనా నీవు చెప్పినటువంటిది ధర్మ సమ్మతమే ఆచారంలో ఉన్నటువంటిది, ఇప్పుడు మనం ఆచరించదగినటువంటిది కూడా అదే అని సత్యవతి చెప్పింది. అంటే దాన్ని బట్టి సత్యవతి యొక్క దృష్టిలో కూడా ఇది ధర్మ సమ్మతమైనటువంటిది అనే దాంట్లో సందేహం లేదు. సరే ఇక మరి వ్యాసుడి యొక్క దృష్టిలో ఎలా ఉంది అది కూడా మనం ఆలోచించాలి. వ్యాసు వచ్చిన తర్వాత సత్యవతి కోరిన మీదట వ్యాసుడు ఏమన్నాడు, అమ్మా ఇది శాస్త్రమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మం అన్నాడు. సనాతన ధర్మం అంటే సనాతనమైనటువంటి ఎప్పటి నుంచో ఆచరణలో ఉన్నటువంటి ధర్మం, అంటే ఎందరో ఆచరిస్తూ ధర్మబద్ధంగా అందరూ భావిస్తూ ఉన్నటువంటిదే అని, అందువల్ల వ్యాసుడి దృష్టిలో కూడా ఇది సనాతనమైనటువంటి ధర్మమేనని మనకి స్పష్టమవుతుంది. అంతేకాకుండా శాస్త్రాల్లో ఉన్నటువంటిదే అన్నాడు వ్యాసుడు. కనుక ఈ నియోగ విధి ఆచరణలో ఉన్నది మాత్రమే కాదు, ధర్మ సమ్మతం మాత్రమే కాదు, శాస్త్రాల్లో ఉన్నటువంటిది అని సత్యవతి యొక్క, భీష్ముడి యొక్క, వేదవ్యాసుని యొక్క అభిప్రాయాలను బట్టి మనకి రుజువు అవుతా ఉంది. సరే ఏమండి వారి మాటలను బట్టి ధర్మ సమ్మతమైనటువంటిది అని నిర్ణయించుకోవటమా లేక ఆచరణలో ఉన్నట్టుగా ఏవైనా రుజువులు ఉన్నాయా, ఈ విధానం ద్వాపరయుగంలోనే పుట్టిందా లేకపోతే అంతకుముందు కూడా ఇది ఆచరణలో ఉన్నదా, అంటే రామాయణ కాలంలో త్రేతాయుగంలో కూడా ఇలాంటిది ఏమైనా ఉందా? ఎందుకంటే సామాన్యంగా చాలామంది ఏమనుకుంటారంటే రామాయణ కాలంలో ఉన్నటువంటి పవిత్రత మహాభారత కాలం నాటికి లేకుండా పోయిందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ అభిప్రాయం సరైనటువంటిది కాదు. అందువల్ల మరి ఈ ఆచారం అనేటువంటిది రామాయణ కాలంలో కూడా ఉందా అనేటువంటిది ఒక సందేహం. రామాయణ కాలంలో అంటే త్రేతాయుగంలో కూడా ఈ విధానం ఆచరణలో ఉన్నది అనేటువంటి విషయం మనకి మహాభారతం ఆది పర్వం 64వ అధ్యాయంలో జనమేజయుడి యొక్క ప్రశ్నకి వైశంపాయనుడు తెలియజేస్తున్నాడు. త్రిసప్త కృత్వ పృథివీం కృత్వ నిక్షత్రియాపుర జామగ్రస్తపస్తే మహేంద్రే పర్వతోత్తమే తథా నిక్షత్రియే లోకే భాగ్యదేవ కృతే సతి బ్రాహ్మణ క్షత్రియా రాజన్ సుతార్థిన్యోధిచక్రమ. పూర్వకాలంలో జమదగ్ని కుమారుడు అయినటువంటి పరశురాముడు తన తండ్రి యొక్క మరణానికి కోపించి సర్వక్షత్రియ సంహారం చేయాలి అనేటువంటి కోరికతో 21 మార్లు ఈ భూమి నన్ను అంతటా తిరిగి తిరిగి క్షత్రియుడనేటువంటి వాడు లేకుండా క్షత్రియశూన్యం చేసి ఆ తర్వాత మహేంద్రగిరి మీదకి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. మరి ఈ లోకంలో క్షత్రియాలందరూ లేకుండా పోతే మరి వాళ్ళ యొక్క సంతానం లేకుండా పోతే వాళ్ళ వంశాలు అంతతో కనుక అంతమైపోతే అది పెద్ద ప్రమాదం. అందుకని ఆ సమయంలో క్షత్రియ కాంతలు పుత్ర సంతానం కోసమని వాళ్ళ యొక్క పురోహితుల్ని వాళ్ళ యొక్క బ్రాహ్మణుల ద్వారా వాళ్ళ సంతానాన్ని కలటం జరిగింది. తాభి సమసమోపేతు బ్రాహ్మణ సంచిత వృతా వృతావృతౌ నరవ్యాఘ్ర నకామ నామృతౌ తథా. ఆ కఠోరమైనటువంటి వ్రతధారులైనటువంటి ఆ బ్రాహ్మణులు కేవలం ఋతుకాలంలో మాత్రమే ఆ క్షత్రియ కాంతలతో సమాగమం జరిపి వారికి సంతానాన్ని ప్రసాదించారు. కేవలం ఋతుకాలంలో మాత్రమే సమాగమం కాదు, అసలు కామవాంఛ అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి వాళ్ళై మనోనిగ్రహంతో వాళ్ళు ఆ విధంగా సంతానాన్ని ప్రసాదించారన్నమాట. ఈ విధంగా భక్తుల్ని కోల్పోయినటువంటి రాణులు బ్రాహ్మణుల ద్వారా గర్భధారణం చేసి బలశాలమైనటువంటి క్షత్రియ కుమారులకి జన్మనిచ్చారు. ఇలా తపశక్తి సంపన్నులైనటువంటి బ్రాహ్మణుల ద్వారా
క్షత్రియ కాంతల గర్భం నుండి ధర్మపూర్వకమైనటువంటి క్షత్రియ సంతానం ఉత్పన్నమైంది, వృద్ధి చెందింది. ఆ సంతానం కూడా దీర్ఘాయుష్యులై ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది. దీనిని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే రామాయణ కాలంలో కూడా ఈ నియోగ విధి అనేటువంటిది ఉన్నది. ఈ నియోగ విధిని అనుసరించి ఆపద్ధర్మంగా సంతానాన్ని కరటం అనేటువంటిది ఉన్నది. అదే భారత కాలంలో కూడా అంటే ద్వాపర యుగంలో కూడా ఉన్నది, అలా కొనసాగింది అని మనకి స్పష్టమవుతా ఉంది. మహాభారత కాలం అపవిత్రమైనటువంటిదని, రామాయణ కాలం పవిత్రమైనటువంటిదని అనుకోవటం కేవలం అపోహ మాత్రమే, కేవలం భ్రమ మాత్రమే. కనుక ఇది ఆచరణలో ఉన్నటువంటి ధర్మమే, సనాతనమైనటువంటి ధర్మమే అని మనకి అర్థమైంది. సరే, రామాయణ కాలం నుంచి ఆచరణలే ఉన్నది అని చెప్తున్నారు, బాగానే ఉంది. ఇది సనాతనమైనటువంటి ధర్మము అని కూడా అంగీకరిద్దాం. మరి శాస్త్రాల్లో కూడా ఉందంటున్నారు కదా, వ్యాసుడు చెప్పాడు కదా శాస్త్రాల్లో కూడా ఉన్నటువంటి దాన్ని. మరి ఏ ధర్మశాస్త్రాల్లో ఈ నియోగ పద్ధతిని గురించి చెప్పడం జరిగింది, ఆ శాస్త్రాల్లో ఏమని చెప్తారు అనేది మరొక సందేహం. మనకి మనధర్మ శాస్త్రం, ఈ ధర్మశాస్త్రాల్లో మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి అని స్మృతులు, ధర్మశాస్త్రాలు ఉన్నాయి. మన ధర్మశాస్త్రంలో మొదటి అధ్యాయం 62-63 శ్లోకాలు ఈ విధి విధానాన్ని గురించి తెలియజేస్తున్నాయి. విధవాయాం నియుక్తస్తు ఘృతాస్తో వాగ్యతో ఇసి ఏకముత్తాన ఏపుత్రం నా ద్వితీయం కథంచన. వైధవ్యాన్ని పొందినటువంటి స్త్రీ గురుజనుల ద్వారా నియుక్తులైనటువంటి పురుషుడి వల్ల సంతానాన్ని కనవచ్చు. అయితే ఆ పురుషుడు ఎలా ఉండాలంటే ఘృతాంతో అంటే తన శరీరమునంతటా కూడా నెయ్యి పూసుకొని ఏది మాట్లాడకుండా మౌనంగా ఉండి అర్ధరాత్రి వేళ కలుసుకోవాలి. అంతేకాకుండా ఏకముత్తాన ఏ పుత్రం, ఒక్క పుత్రుడిని మాత్రమే వాళ్ళు కనడానికి అర్హత ఉంది, రెండవ వారి కొరకు ప్రయత్నం చేయకూడదు. అలాగనే మరొక మాట కూడా చెప్పారు, విధానా నియోగాయే నివృత్తేయత యథావిధి గురువచ్చ కృపావచ్చ వర్తేయాత పరస్పరం. అంటే భర్త లేకుండా ఉన్నటువంటి స్త్రీ, భర్త మరణించిన తర్వాత వైధవ్యాన్ని పొందినటువంటి స్త్రీ నియోగ విధిని అనుసరించి అంటే కామపరవశురాలు కాకుండా కర్తవ్య నిర్వహణ బుద్ధితో, ఇంద్రియాల మీద ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా మనస్సుని స్వాధీనంలో పెట్టుకొని ఈ నియోగ పద్ధతిలో ఆ స్త్రీ పురుషుణ్ణి కలిసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు కనుక ఎదురు పెడితే ఆ స్త్రీ ఏమో పురుషుణ్ణి తండ్రిలాగా భావించాలి, ఆ పురుషుడేమో ఆ స్త్రీని కోడలుగా భావించి పరస్పరం ప్రవర్తించాలి. ఇది కూడా మనకి మనుధర్మ శాస్త్రం చెప్తుంది. మరి ఈ నియోగ విధిని గురించి మనుధర్మ శాస్త్రం చెప్పినటువంటి ఈ రెండు శ్లోకాల ద్వారా మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నియోగ విధి అనేటువంటిది ఏదో ఆషామాషీగా చేసేటువంటిది కాదు, ఇది ఎంతో పరమ పవిత్రమైనటువంటిది, ఎన్నో నియమాలతో కూడుకొని ఉన్నటువంటిది అని మనం తెలుసుకోవాలంటే ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఇందులో ఒకటి ఏమిటంటే, స్త్రీలు ఎప్పుడు కూడా తనంతట తనుగా సంతానాన్ని పొందకూడదు. పెద్దల యొక్క, గురుజనుల యొక్క అనుమతితో మాత్రమే, వారి యొక్క నియోగంతో మాత్రమే జరగవలసినటువంటి కార్యం ఇది. రెండవది, పురుషుణ్ణి నిర్ణయించటంలో కూడా పెద్ద ఇష్టమే తప్ప ఆ స్త్రీ యొక్క ఇష్టాయిష్టాలు ఏమి ఉండవు ఈ నియోగ పద్ధతిలో. మూడవది, నియోగ విధిని పాటించాల్సినటువంటి పురుషుడు శరీరమునంతటా కూడా నెయ్యి పూసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే శరీర రూప సౌందర్యం మొదలు పెడిపోతుంది,
కామాన్ని ప్రేరేపించేటువంటి చర్యలు ఆ సమయంలో చేయకుండా ఉంటారు. ఇక నాలుగవది, సంధ్యాల సమయంలో మాట్లాడకూడదు. మాటల ఏమవుతుందంటే పరిచయాలు జరుగుతూ ఉంటాయి. ఈ పరిచయాలు జరిగిన వల్ల సంబంధం కొనసాగించాలి అనేటువంటి ఆలోచన ఉంటుందేమో అనేటువంటి భయంతో ఈ నియమాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. అంటే మౌనంగా ఉండాలి. ఆ తర్వాత నియోగం అనేటువంటిది ఒక పుత్రుడి కొరకే కానీ మరొక పుత్రుడి కోసం ప్రయత్నించకూడదు. ఇక ఆరోది, ఇది చాలా ముఖ్యమైనది. ఒకసారి కలయికతోనే గర్భాధారం చేయగలిగినటువంటి తపశక్తి సంపన్నుడైనటువంటి మహాత్ముడే ఇందుకు నియోగించాలి. ఇలాంటి నిర్ణయం కనుక నియమం కనుక లేకపోయినట్లయితే సంతానం కోసమని ఫలానా వారి ద్వారా సంతానాన్ని పొందమని పెద్దలు నిశ్చయిస్తే ఇంకా సంతానం కలగలేదు, ఇంకా సంతానం కలగలేదని వాళ్ళ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చు. అందుకని ఒక్కసారి వాళ్ళు కలిసినంత మాత్రాన్ని సంతానాన్ని ప్రసాదించగలిగినటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళనే నియోగిస్తూ ఉండాలి. ఇక ఏడవది, స్త్రీ పురుషులిద్దరూ కూడా కామపరవశులు కాకుండా కర్తవ్యం నుండే బుద్ధి నిలిపి ఉంచాలి. ఇది అవసరానికి ఇలా ఈ సంతానాన్ని కనవలసి వచ్చింది అనేటువంటి భావనతో ఉండవలసిందే తప్ప ఆ కామపరవశులు కాకూడదు. ఇక ఎనిమిదవది, సమయాల సమయంలో మనస్సు చలించకుండా మనోనిగ్రహం ఉండాలి. అలాగే ఇంద్రియాలు అనాసక్తిగా ఉండాలి. ఏ రకమైనటువంటి ఆసక్తి చూపించకుండా ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఇంకా తొమ్మిదవది, సంయోగానంతరం ఎప్పుడైనా ఆ స్త్రీ పురుషుని కనుక ఎదురుపడినట్లయితే స్త్రీ ఏమో పురుషుడిని తండ్రిలాగా, పురుషుడేమో ఆ స్త్రీని కోడల్లాగా చూడగలిగినటువంటి మనోనిగ్రహం, పవిత్రత వాళ్ళల్లో ఉండాలి. ఇది కత్తి మీద సాము లాంటిది ఈ నియోగ విధి. సామాన్యుడికి అసాధ్యమైనటువంటిది కూడా ఈ విధంగా ఈ నియోగ విధి అనేటువంటిది ఎంతో నియమనిష్టలతో ఆచరించవలసినటువంటి ఇది ధర్మకార్యం. అయితే మరి శాస్త్రాల్లో చెప్పినటువంటిది రామాయణ కాలం నుంచి భారత కాలం దాకా ఉన్నటువంటిది ఆచరణలో, పైగా ధర్మసమ్మతమైనటువంటిది, మహాత్ముల చేత చెప్పబడినటువంటిది, ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించలేరు, తోడనాడలేరు. అటువంటిది మరి అటువంటి ఈ నియోగ విధి మరి ఈ కాలంలో కూడా ఎవరికైనా పుత్ర సంతానం కనుక లేకపోయినట్లయితే ఈ నియోగ పద్ధతి ప్రకారం ఎందుకు సంతానాన్ని కనకూడదు, ఎందుకు ఇది ఆచరణలో లేకుండా పోయింది అనేటువంటి సందేహం మనకు కలగచ్చు. దానికి సమాధానం ఇప్పుడు ఇక్కడ చెప్పబోతున్నాం, చూడండి. ఈ నియమం ఏదైనటువంటిది ఎటువంటి కఠినమైనటువంటి నియమాలతో నిబంధనలతో కూడుకొని ఉన్నదో మన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రెండు శ్లోకాల ద్వారా 9 పాయింట్లుగా మనం చెప్తున్నాం. ఇప్పుడు నియమవిధిని పాటించేటువంటి పురుషుడు తపశక్తి సంపన్నుడై ఉండాలి, మహాత్ముడై ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారై ఉండాలి, మనోనిగ్రహం కలిగినటువంటి వారై ఉండాలి, కామపరవశులు కాకుండా ఉండేటువంటి వారై ఉండాలి, సంయోగ సమయంలో శరీరం నిండా నెయ్యి పూసుకొని ఏది మాట్లాడకుండా మౌనంగా ఉండాలి, అలాగే సంయోగం తర్వాత ఆ స్త్రీ గారికి ఎదురుపడితే ఆమెను కోరగా పవిత్ర భావంతో చూడగలగాలి. అంతేకాకుండా ఒక్క పర్యాయం సంయోగం ద్వారా సంతానాన్ని ప్రసాదించేటువంటి శక్తియుక్తులై ఉండాలి. మరి అటువంటి మహాత్ములు ఈ కలియుగంలో దుర్లభం. అంతటి ఇంద్రియ నిగ్రహం కానీ మనోనిగ్రహం కానీ, అంతటి శక్తి సంపన్నత, తపశక్తి సంపన్నత కానీ ఇది ఏది కూడా ఈ రోజుల్లో అంతగా ఉండవు. అందువల్ల ఇది ఈ కాలంలో సాధ్యం కావట్లేదు, అందుకని ఆచరణలో లేదు. అలాగే ఆ స్త్రీ కూడా కామపరవశురాలు కాకుండా ఉండాలి. సంయోగానంతరం ఆ పురుషుణ్ణి తండ్రిలాగా భావించాలి. అలాంటి పవిత్రతా భావం
ఈనాడు కూడా అరుదుగా ఉంది గనక ఈనాడు ఇది అమల్లో లేకుండా ఉంది. అయితే ఇప్పటి మానవులైతే మనోనిగ్రహం లేనటువంటి వాళ్ళేమో కానివ్వండి, మహాభారత కాలం తర్వాత అంటే ద్వాపరయుగం అంతమైన తర్వాత కలియుగం ప్రారంభ సమయంలో కొంతకాలం పాటు మరి మహాత్ములైనటువంటి వాళ్ళు ఉండి ఉంటారు కదా, మరి అలాంటి సందర్భంలో కూడా ఇది లేకుండా ఎందుకున్నది అని అంటే ఏది జరిగిందో మనం ఊహించవచ్చు. కలియుగం ప్రారంభంలో ఆపద్ధర్మంగా ఈ నియమ విధిని అనుసరించే ఉండొచ్చు, ఎందుకంటే అప్పటికొడిక రాజులు ఉన్నారు చాలా కాలం వరకు, దాదాపు 3000 సంవత్సరాల దాకా కూడా రాజులు ఉంటూనే ఉన్నారు. ఇంకా ఈ మధ్యగా కూడా అధికారం తగ్గిపోయినటువంటి రాజులు ఉన్నారు. సరే ఇప్పుడు ఉన్నారు వేరే విషయం. మరి ఇలాంటి సందర్భంలో దీన్ని ఆచరణలో పెట్టే పెట్టి ఉండొచ్చు. అయితే కాలక్రమంలో ఏమైతుందంటే ఈ నియమ విధిలో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని క్రమంగా పాటించేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు కాకుండా ఈ నియమ నిబంధనలకు నీళ్ళు ఉండొచ్చు. అంటే ఒకసారి పెద్దల చేత నియోజించబడినటువంటి స్త్రీ, పురుషుడితో కలిసినటువంటి స్త్రీ, ఆ తర్వాత ఇంకా సంతానం కలగలేదు ఇంకా సంతానం కలగలేదు అనేటువంటి నెపంతో ఆ సంబంధాన్ని కొనసాగించవచ్చు. ఆ తర్వాత స్త్రీలు పెద్దలే పరిమితి కూడా లేకుండా తమంతా తాముగానే ఈ సంబంధాన్ని కొనసాగించవచ్చు. క్రమంగా స్త్రీ పురుషులు కామపరవశులై ఉండి ఉంటారు, సంయోగానంతరం కామదృష్టిని విడమారలేకపోయి ఉంటారు. అందువల్ల ఈ నియోగ విధిలో ఉన్నటువంటి పవిత్రత మంట కలిసి క్రమంగా వ్యభిచారంగా మారిపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆనాటి పెద్దలు ఈ విధానాన్ని నిషేధించి సంతానం కావాలంటే ఈ రకమైనటువంటి పద్ధతి సరైనటువంటిది కాదు కనుక దత్త స్వీకారం చేసుకోండి అనేటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. అందువల్ల ఈ కాలంలో ఈ నియమ విధి అనేటువంటిది ఆచరణలో లేకుండా పోయింది. ఇంతవరకు చర్చించినటువంటి విషయాన్ని మనం ఒక్కసారి కనుక సింహావలోకనం చేసుకుని ధర్మాధర్మ పరిశీలనతో విశ్లేషణ చేసినట్లయితే మనకున్నటువంటి అపోహలు అపార్థాలు దాని కారణంగా వచ్చే అనర్థాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఈ నియమ విధి అనేటువంటిది ధర్మ సమ్మతమైంది కనుక కాకపోయినట్లయితే, పురాతన కాలం నుంచి ఆచరణలో ఉన్నదే కాకపోయినట్లయితే, శాస్త్రాల్లో చెప్పబడిందే కాకపోతే, మహాత్ములందరూ కూడా అంగీకరించిందే కనుక కాకపోయినట్లయితే, సత్యవతి తన వంశానికి కళంకాన్ని తెచ్చేటువంటి ఇలాంటి ఆలోచన చేస్తుందా? రెండు, తండ్రి యొక్క మనోరథాన్ని నెరవేర్చడానికి రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదులుకోవటమే కాకుండా ఆజన్మ బ్రహ్మచర్య వ్రతదీక్ష సంపన్నుడై కఠోరమైనటువంటి ప్రతిజ్ఞాకారాన్ని కట్టుబడినటువంటి మహాత్యాగి భీష్ముడు దీనికి అంగీకరిస్తాడా? ఇక మూడవది, అఖండ తపశక్తి సంపన్నుడు పరమ వైరాగ్యమూర్తి జ్ఞానస్వరూపుడు వేద విభాగం చేసి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వేదం 4 వేదాలుగా విభాగం చేసి ఈ వేదాల్లో ఉన్నటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అర్థంగా ఏమిటనే చేయటం కాకుండా బ్రహ్మసూత్రాలను రచించినటువంటి ప్రజ్ఞాశాలి వేదవ్యాసుడు తల్లి యొక్క కోరికని ఎటువంటి అవమర్కలు లేకుండా అంగీకరిస్తాడా? అంతేగాని ఇది ధర్మ అధర్మము అపవిత్రము శాస్త్ర విరుద్ధము అసహ్యకరమైనటువంటిది కనుకైతే తానే స్వయంగా పాత్రధారి అయినటువంటి వ్యాసుడు ఈ గాథని తన మహాభారతంలో ఏ సంకోచం లేకుండా రాసుకుంటాడా? అలా రాసుకున్నాడంటే ఆనాటి సమాజం దృష్టిలో ఇది ఏ దోషము లేనటువంటి ఎవరో తప్పుపట్టినటువంటి చర్య అయి ఉండాలి. ఇందులో వేదవ్యాసులు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అని కూడా మనం గ్రహించాలి. ఒక కాలంలో ఆచరణలో ఉన్నటువంటి పద్ధతులు సరైనవో కాదో ఆ కాలంలో ఉన్నటువంటి చట్టాలను బట్టి ఆచార వ్యవహారాలను బట్టి
ఉన్నటువంటి మనుష్యుల్ని బట్టి వాళ్ళ యొక్క దృష్టిని బట్టి నిర్ణయించాలి. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి ఆచరణల్ని మరొక కాలంలో ఉన్నటువంటి ఆచరణలతో పోల్చి చూడకూడదు. అప్పటి ఆచార వ్యవహారాల్ని ఇప్పటి ఆచార వ్యవహారాలతో పోల్చకూడదు. అప్పటి మానవుల యొక్క దృష్టిని ఇప్పటి మానవుల దృష్టితో పోల్చి నిర్ణయించకూడదు. మనకి తెలిసిన తర్వాతనే ఒకప్పుడు వితంత వివాహాలు చాలా తప్పు పెట్టేవాళ్ళు. ఎక్కడైనా ఎవరైనా వితంత వివాహాలను చేసుకున్నట్లయితే దాదాపు వాళ్ళని వెలివేసినంత పని చేసేవాళ్ళు. అది చాలా తప్పుగా వాళ్ళ ముఖం చూస్తేనే పాపంగా భావిస్తూ ఉండేవాళ్ళు. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈనాడు అది సర్వసాధారణమైపోయింది. పైగా ఈనాడు ప్రోత్సహిస్తున్నారు కూడా. ఒకవేళ ఎవరైనా వివాహం చేసుకోకుండా ఉంటే ఎందుకంటే చేసుకోకుండా ఉంటాం చేసుకోమని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి మహాభారత కాలం నాటి మానవులు వాళ్ళు రాజులు కానివ్వండి చక్రవర్తులు కానివ్వండి అధికారులు కానివ్వండి స్వేచ్ఛ కలిగినటువంటి పౌరులు కానివ్వండి నగరవాసులు కానివ్వండి జానపదులు కానివ్వండి ఎవరైనా సరే వీళ్ళ యొక్క జన్మల్ని గురించి సొంతంగా మాట్లాడారా? ఎవరు అలా మాట్లాడాల అసలు ఆ ప్రసక్తే లేదు. అలాగే అంబికా అంబేకర్ని ఎవరైనా విమర్శించారా ఇలాంటి పని చేశారని? ఎవరు విమర్శించరా? ఎవరైనా భీష్ముని దూషించారా? అసలు దూషించలేదు. పైగా కురువంశం యొక్క గౌరవ ప్రతిష్టలు నిలిపినటువంటి వాడుగా కురువంశ రక్షకుడిగా ఆయన ప్రశంసించారు. కాబట్టి ఈ నియోగ విధిలో ఏ అధర్మము లేదు, ఏ అపవిత్రత లేదు, ఏ అసమంజసము లేదు, ఏ అన్యాయము లేదు, ఏ అసహ్యము లేదు అని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ నియోగ విధి మహాభారత గ్రంథంలో మనకు ఉన్నది అని అంటే దాన్ని తేలికగా చూడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అది ఎంత ధర్మసమ్మతమైనటువంటిది, శాస్త్రాల్లో ఉన్నటువంటిది, పెద్దలు అంగీకరించింది, ఆనాడు ఆచరణలో ఉన్నటువంటిది. ఇంతవరకు మనం ఈ విషయాన్ని చెప్పుకున్న తర్వాత ఈ గాథ నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి జీవన సత్యాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మానవ జీవిత మహేతిహాసమే మహాభారతం. మహాభారతం అంటే కురుపాండవుల కథ కాదు, మహాభారతం అంటే మన కథ. మనం ఉదయం నిద్ర లేకుండా దగ్గర నుంచి రాత్రి పడుకోవడేంత వరకు ఏ ప్రకారంగా ప్రవర్తించాలనో, ఎలా వ్యవహరించాలనో, ఇతరులతో ఎలా మాట్లాడాలనో, ఏ విధమైనటువంటి భావాలు కలిగి ఉండాలనో, మన యొక్క దైనందిన సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలనో, ఈ అన్ని విషయాల్ని కూడా మహాభారతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘటనల ద్వారా మనకి తెలియజేశాడు వేదవ్యాస మహర్షి. చాలామంది కథని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వారు అక్కడ చేశారు వీరు ఇక్కడ చేశారని మనం సంతోషిస్తామే, కానీ వారు ఎలా చేస్తే మనకేమడిగింది? కానీ ఆ కథను బట్టి మనం ఎలా ప్రవర్తించాలి, మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, మన జీవితాన్ని ఎలా ఉన్నతంగా మలుచుకోవాలి అనేటువంటిది మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పుడే మనకి ఈ మహాభారత గ్రంథాన్ని అధ్యయనం చేసినందువల్ల విన్నందువల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు జరిగినటువంటి ఈ గాథ మొత్తంలో కూడా సత్యవతి చేసినటువంటి పొరపాట్లు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం తెలుసుకున్నట్లయితే మన యొక్క జీవన వ్యవహారాల్లో అలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటాం. అది ఏమిటో చూడండి. ఒకటి, ఈ నియోగ విధిన తన కోడలు ఎందు సంతానాన్ని ప్రసాదించమని తన ప్రథమ పుత్రుడైనటువంటి వ్యాసుని కోరింది సత్యవతి. వ్యాసులు అందుకు అంగీకరించి వారిద్దరి చేత ఒక సంవత్సరం వ్రతం చేయించమని చెప్పాడు. కానీ సత్యవతి ఆ మాటలంతగా పట్టించుకోకుండా వెంటనే అంటుంది, నాయన శీఘ్రమే గర్భధారణ జరిగేటట్లు చూడు అని అన్నదే. కానీ ఆ వ్రతం ఏమిటని అడగలేదు, ఆ వ్రతం ఎందుకో అడగలేదు.
ఒకవేళ శీఘ్రమే గర్భధారణం జరిగింది అనుకున్నాం, బిడ్డ పుట్టేటప్పుడు మళ్ళీ 10 నెలల తర్వాత కదా, వాడు వారికి అసలు పెద్ద అయ్యేటప్పుడు ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే కూర్చోగలిగినటువంటి స్థితిలో ఉండాలి కదా, ఎంతకాలం పడుతుంది? ఆయన 1 సంవత్సరం వర్తం చేస్తే అబ్బాయి అవ్వగాలని చెప్పినటువంటి ఆమె మరి అంతకాలం ఆగాలా ఆగట్లేదా? ఆగాల్సిందే, కనీసం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలలో ఆగాలి. మరి ఎందుకని ఇలా తొందరపడ్డది? 1 సంవత్సరం ఆగినంత మాత్రాన ఏం కొప్పలు మునిగిపోతాయని. కానీ అలా తొందరపడ్డందుకు ఫలితం ఏం జరిగిందో తెలుసు కదా, పుట్టంభుడు జన్మించారు ధృతరాష్ట్రుడు. అసలు వృత్తం దేనికి చెప్తాడు వ్యాసుడు? ఏమైనా ఆలోచించిందా? వృత్తం ఎందుకు చెప్తాడో వ్యాసుడు ఒక్క మాటలో చెప్తాడు. అదేంటంటే వ్రతం చేయకుండా ఏ స్త్రీ కూడా తన సమీపానికి రాలేదన్నాడు వ్యాసుడు. అంటే దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే అంతఃపురాణంలో రాణి వాసంలో జరిగినటువంటి మహారాజులు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి వారు పరపురుషులతో అందున కపిల జనులతో దుర్బలమైనటువంటి శరీరంతో నల్లని దేహఛాయతో మిడుగురు లాంటి కళ్ళతో అందవిహీనంగా ఉండేటువంటి ఈ తపశక్తి సంపన్నుడైనటువంటి తనతో సమాగమానికి వాళ్ళని సిద్ధం చేయటం కోసమే ఈ సంవత్సరం వ్రతం. ఎక్కడ సిద్ధం చేస్తారు? 1 సంవత్సరం పాటు వాళ్ళకి ఆహార విహారాల్లో మనం అంతంతా ఒంటిపూట భోజనం నేల పడక అని ఇలాంటి కొన్ని నియమాలు చెప్తూ ఉంటాం. అందుకు అలాంటి నియమాలు ఏర్పాటు చేసి కఠినమైనటువంటి నియమాల్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత పాటింపజేస్తే వాళ్ళలో తప్ప సహన శక్తి వస్తుంది. అప్పుడు తన యొక్క రూపాన్ని భరించగలిగేటువంటి అవకాశం వాళ్ళకి కలుగుతుంది. అప్పుడు వాళ్ళ యొక్క సమాజము దోషరహితమవుతుంది. ఇది వ్యాసుని యొక్క ఉద్దేశం. కానీ ఈ విషయాన్ని వ్యాసుని ఏమైనా అడిగిందా? సత్యవతి అడగల, తొందరపడింది, ఆడడానికి వీలు లేదండి, వెంటనే గర్భధారణ జరగాలండి, వెంటనే గర్భధారణ జరగాలండి. ఇలా తొందరపడటం వల్ల ఏ ప్రయోజనము లేకపోగా గొప్ప నష్టం మాత్రం జరిగింది. ఇదిగో ఈ పుట్టంభుడు జన్మించి ఈ మహాభారత యుద్ధానికి కారకుడయ్యాడు. కాబట్టి దీన్ని బట్టి మరి మనమేమి తెలుసుకోవాలి? సత్యం అంటే ఏదో చేసింది, అనుభవించింది, అయిపోయింది. మరి మనం దీని గురించి ఏదో నేర్చుకోవాలి. ఏమిటంటే అవతల వాళ్ళు మనకి ఏం చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో ప్రశాంతంగా వినాలి. అలాగే వాళ్ళని పూర్తిగా చెప్పనివ్వాలి. ఆ తర్వాత మంచి చర్యల గురించి ఆలోచించుకోవాలి, చర్చించుకోవాలి. లేదంటే ఇంకెవరితోనైనా సరే చర్చించుకోవచ్చు. అంతే తప్ప అనావశ్యంగా త్వరపడి తొందర నిర్ణయాలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే తగినటువంటి ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది అని మనకి ఈ సత్యవతి చేసినటువంటి పొరపాటు వల్ల మనం గ్రహించవచ్చు. ఇక 2వ పొరపాటు ఏంటంటే, అందుకని సిద్ధం చేస్తూ సత్యవతి ఆమెతో ఏమంది, కురువంశాభివృద్ధికి భీష్ముడు అంగీకారం తెలియజేశాడు, భీష్ముడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవు అని శయ్యామందిరంలో కూర్చోబెట్టి ఆ అంబికతో చెప్పింది, నీకు ఒక దేవరుడు ఉన్నాడు. దేవరుడు అంటే భర్త యొక్క సోదరుడు బావ. నీకు ఒక దేవరుడు ఉన్నాడు, అతనే నీకు ఈరోజు గర్భారణం చేస్తాడు అని చెప్పింది. చూడండి, ఈ మాటల్లో ఎక్కడైనా సరే అన్ని పొడిపడి మాటలే తప్ప విషయాన్ని సంపూర్ణంగా సమగ్రంగా చెప్పలేదు కోడలికి. వ్యాసుడు వస్తామని ఒక మాట చెప్పిందా? చెప్పలా. పైగా కాస్త గజిటి చేయేటట్టుగా అదిగో భీష్ముడు అంగీకరించాడు కాబట్టి భీష్ముడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. మరి కురువంశాభివృద్ధికి భీష్ముడు తన అంగీకారం తెలిపాడు అని అన్నప్పుడు ఏమర్థం చేసుకుంటుంది? అందుక భీష్ముడే తనకి సంతానాన్ని ప్రసాదించడానికి అంగీకరించాడని అనుకుంటుంది. అయితే మనం అనుకోవచ్చు, భీష్ముడు ఆ జన్మ బ్రహ్మచర్య వర్త సంపన్నుడు కదా అని ఈ సందేహం ఆఫర్ వస్తుంది. కానీ సత్యత మాట చెప్పింది, కులవంశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భీష్ముడు
ఇదిగో ఇలా అంగీకరించాడు అని చెప్పింది. ఓహో అట్లయితే పురవంశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భీష్ముడు అంగీకరించారేమో అని అనుకుంది. పైగా ఆ చెయ్య మీద కూర్చోబెట్టి ఏమన్నది, నీకు ఒక దేవరుడు ఉన్నాడు, అతనే నీకు ఈరోజు గర్భాధానం చేస్తాడు అన్నది. మరి భీష్ముడి గురించి చెప్పి దేవరుడే అన్నది, దేవరుడు అంటే భీష్ముడు దేవరుడే, అతనే నీకు గర్భాధానం చేస్తాడు అన్నది. కానీ వ్యాసుడి సంగతి చెప్తుందా, వ్యాసుడు కూడా నాకు పుత్రుడే, కన్యా సమయంలో నాకు పుట్టాడు కాబట్టి అతను నీకు దేవుడు అవుతాడు, అతనే సంతానం ఇస్తాడని ఒక మాట చెప్తుందా, చెప్పల. మరి ఎందుకని చెప్పలేదు? ఇక్కడ కూడా మనం ఒక సందేహాన్ని ఊహించవచ్చు. అదేంటంటే ఏమో కోడలతోటి తాను వివాహానికి పూర్వమే సంతానాన్ని కన్నటువంటి విషయాన్ని చెప్పడానికి కొద్దిగా సిగ్గుపడ్డదేమో అని. భీష్ముడితో చెప్పినటువంటి దానికి కోడలతో చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుద్ది? కాబట్టి ఇది కూడా సరైనటువంటి కారణం కాదు. అందువల్ల అందుకేమనుకుందంటే భీష్ముడే తన గర్భాధానం చేయబోతున్నాడని ఊహించింది. అలా ఊహించడానికి అన్ని అవకాశాలు సరిపోయినాయి. వ్యాసుడు నా పుత్రుడే, నీకు అతను దేవుడు అవుతాడు, అతని వల్ల నీకు గర్భాధానం జరుగుతుంది అని ఒక్క మాట కనుక సత్యం చెప్పినట్లయితే అసలు ఇలాంటి ఊహలు చేయటానికి అందరికీ అవకాశం వచ్చేదే కాదు. కొంతమంది ఎంత తెలివి కలిగినటువంటి వాళ్ళైనా అనుకోకుండా పప్పులే కాలేస్తూ ఉంటారు. ఇప్పుడు సత్యవతి వ్యవహారం కూడా అలాగే ఉంది. సత్యవతి ఆ విషయాన్ని దాచి వివరంగా చెప్పకుండా స్పష్టంగా తెలియజేయకుండా పొడిపొడిగా మాట్లాడినందువల్ల అంబిక తనకు దేవుడు భీష్ముడే కదా, ఆయన కురువంశవృద్ధికి అంగీకరించారంటున్నారు కదా, కాబట్టి తన యొక్క ప్రతిజ్ఞను ఎదుర్కొని ఉండొచ్చు అని భావించింది. అందుకే తెలియదని కూర్చొని అంబిక స్వతంత్రం సదా భీష్మం అన్యాంశ కురుపుంగవాన్ అని కూర్చొని ఆ భీష్ముణ్ణి కురువంశస్థులు ఇంకెవరున్నారా దేవరుడు అని అట్లా ఆలోచిస్తూ ఉన్నదండి. వ్యాసుడు ఆ సమయంలో రావటం, ఆ సమయంలో జరిగినటువంటిది ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుస్తుంది. ఎందుకనంటే అంబిక తాను ఊహించుకున్నటువంటిదేమో భీష్ముడు, మరి వచ్చినటువంటి వాడేమో వ్యాసుడు. ఎప్పుడైతే ఇలా వ్యాసుడు రావటం జరిగిందో ఆ భయంతో కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళు మూసుకోవడం వల్ల అంధుడు, జాత్యంధుడు, పుట్టంధుడు జన్మించాడు. ఇదంతా సత్యవతి యొక్క పొరపాటే అని చెప్పడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దీన్ని బట్టి కూడా మనం ఏం గ్రహించాలంటే మన మనస్సులో ఉన్నటువంటి భావాల్ని ఇతరులకి స్పష్టంగా చెబుతూ ఉండాలి, అర్థమయ్యేటట్లుగా చెబుతూ ఉండాలి. చెప్పవలసినటువంటి విషయాలను కొన్నిటిని దాచిపెట్టి కొన్నిటిని పొడిపొడిగా అర్థమయ్యి కానట్టుగా మాట్లాడితే అనేకమైనటువంటి అపోహలు వస్తాయి, అపార్థాలు వస్తాయి, దాని కారణంగా అనర్థాలు జరుగుతాయి. కొంతమంది సహజంగానే మాట్లాడుతుంటారు, వారు మాట్లాడితే అంతా అయిపోయిన తర్వాత కూడా మనకేం ఒక్క ముఖం కూడా అర్థం కాదు, ఎందుకంటే అది వారి స్వభావం. కానీ అలా కాకుండా కొంతమంది బాగా చక్కగా అర్థమయ్యేటట్టు మాట్లాడగలిగి కూడా కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు దాచిపెట్టి పొడిపొడిగా మాట్లాడుతూ ఉంటారే, అదిగో వాళ్ళ విషయం మనం చెప్పుకునేది. అందువల్ల అలా కాకుండా స్పష్టంగా మాట్లాడాలి, చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. అప్పుడే ఏ రకమైనటువంటి అపార్థాలు అనర్థాలు జరగకుండా ఉంటాయి. ఇక మూడో విషయం ఏంటంటే ఇద్దరు కోడళ్ళకి పుత్రులు పుట్టారు. మరి మరొక పుత్రుని కోసం పెద్ద కోడళ్ళకి పుత్రుణ్ణి ప్రసాదించమని చెప్పి వ్యాసుని కోరింది సత్యవతి. ఎందుకు కోరింది? తన రెండవ కోడలు అంబాలిక అందమైనటువంటి పుత్రుణ్ణి ప్రసవించింది, కానీ అంబికకు పుట్టిందేమో గుడ్డివాడు. ఈ అంబిక అంబాలిక ఇద్దరు కూడా స్వయాన అక్కచెల్లెళ్ళు. తన సోదరి యొక్క పుత్రుణ్ణి చూసి తన పుత్రుడితో పోల్చుకొని భవిష్యత్తులో ఈ అంబిక బాధపడుతుందేమో, నా కుమారుడేమో గుడ్డేరు,
ఆ కుమారుడేమో అందంగా ఉన్నాడు నా పెళ్లి కొడుకు అని ఇలా పోల్చుకొని భవిష్యత్తులో ఏమైనా బాధపడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఏమి కూడా కొడుకు మంచివాడు అనుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం సత్యవతి వ్యక్తం అనుకున్నది వ్యక్తం చేయ అయితే ఉద్దేశం మంచిదే మరి ఉద్దేశాన్ని అంబికకి చెప్పి ఆ చోట అంగీకరింపజేసిందా లేదు కానీ తన తాను అత్తయ్య నాకు ఈ కుమారుడి వాడు పుట్టాడు కదా కాస్త మంచి కుమారుడు ఉంటే బాగుంటుంది అని ఏమైనా ఆయమైనా అడిగిందా లేదు కానీ తానికి సలహా ఇస్తున్నట్లుగా ఇలా అయితే బాగుంటుంది అని ఏమైనా చెప్పిందా అలా కూడా చెప్పలేదు అంటే కోడలు ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండానే తనంతట తానుగానే ఆదేశించింది అంబాలిక అంబిక అంబాలిక్యమో మా అందమైనటువంటి కుమారుడు జరిగాడు కనుక ఆకే సమస్య లేదు ఇప్పుడు అంబిక్కే అంధుడు జన్మించాడు కనుక ఆ ఏం చేసిందంటే తన దాసిని శయ్యాగృహానికి పంపించింది దీన్ని బట్టి మనకి ఏమర్థం అంటే వ్యాసుని కలవడానికి అంబికకి ఇష్టం లేదని చెప్పి మనకు అర్థం అవుతుంది అంటే అంబికకి ఇష్టం లేకుండానే సత్యవతి తనంతటి తానుగా తన అభిప్రాయం ప్రకారం కోడలికి ఒక మంచి పుత్రుడు కావాలని భావించిందన్నమాట కానీ ఇక్కడ కోడలి ఇష్టాయిష్టాలు తెలుసుకోకపోవటం సత్యవతి యొక్క తప్పు కదా దీన్ని బట్టి కూడా మనం ఒక విషయాన్ని గ్రహించాలి అది ఏమిటంటే అత్తలు కోడలతోటి ఎలా వ్యవహరిస్తుంటారో దానికి తగ్గట్టుగానే కోడళ్ళు కూడా అత్తలతో వ్యవహరిస్తుంటారు దీనికి వ్యతిరేకంగా కూడా మనం అదే చెప్పుకోవచ్చు కోడళ్ళు అత్తలతో ఎలా వ్యవహరిస్తారో అత్తలు కూడా కోడలతో అలాగనే వ్యవహరిస్తారని చెప్పచ్చు కానీ అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు అత్తలు అనుభవం లేనటువంటి వాళ్ళు కోడళ్ళు అందువల్ల అత్తలే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో కోడలు ఎలా చూడాలి అత్త తన యొక్క కుమార్తె తన దగ్గర 20 సంవత్సరాలు పెరిగిన తర్వాత వేరొకరికి సేవ చేయడానికి వేరొకరింటికి వెళుతుంది కానీ తనకి సేవ చేయడానికి వేరే ఇంట్లో పుట్టినటువంటి ఒక అమ్మాయి తన ఇంటికి వస్తుంది అలాంటి సందర్భంలో వాళ్ళు ఎలా చూడాలి కూతురు కన్నా కూడా ఇంకా ఎక్కువగా చూడాలి కూతురులాగా చూడాలంటే కూడా లేదు కూతురు కన్నా కూడా ఎక్కువగా చూడాలి అలా ఎవరైతే అట్లా చూస్తూ ఉంటారో మరి ఆ కోడలు కూడా అత్తల్ని అలాగే చూస్తారు అయితే ఈ విషయంలో ఎక్కడ తయారు వచ్చిందంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుకోవచ్చు నాదేం తప్పు లేదు అంతా కోడలు లేని అత్తనుకోవచ్చు నాదేం తప్పు లేదు అంతా అత్తలేను అని కోడలు అనుకోవచ్చు కానీ ఎక్కడైనా సరే ప్రారంభం మాత్రం అతని దగ్గర నుంచి కనుక ప్రారంభమైనట్లయితే వాళ్ళిద్దరు అత్తలు వాళ్ళిద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే అత్తా వాళ్ళిద్దరు కూడా అరమరికలు లేకుండా వ్యవహరించడం అనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం ఇక నాలుగో విషయం అంబికకి బిడ్డ పుట్టిన తర్వాత అంబాలికి గర్భాగానం జరిగింది అంబిక్కి బిడ్డ పుట్టడానికి ఎంతకాలం పెట్టింది 10 నెలలు పెట్టింది మరి 10 నెలలు పెట్టింది కదా మరి వ్యాసుడు చెప్పిందే 1 సంవత్సరం వ్రతం కదా మరి అంబాలికి చేతనేమో ఆ సంవత్సరం వ్రతం చేయించిందా చేయించలా ఆ వ్రతాన్ని చేయించకపోవడం వల్ల అంబుడు పుట్టారు కదా అంబిక్కి మరి అంబాలికి చేతనైనా ఆ వ్రతం చేయించాలి కదా ఆ ప్రసక్తే లేదు పోనీ అంబాలికి పాండురాజు పుట్టారు అతను రాజ్యాంగం కనుక ఆ సమస్య తీరిపోయింది అంధుడైతే రాజ్యానికి పనికిరాడు కనుక రాజ్యానికి పనికొచ్చే కుమారుడు ఏమంది అంబాలికి పాండు పుట్టాడు మరి పాండురాజు ఏమో రాజ్యానికి అర్హుడు అందువల్ల సమస్య లేదు ఇప్పుడు అంబిక్కి అమ్మైనటువంటి పుత్రుడు కావాలని కోరుకున్న సత్యవతి మరి అంబికి చేతనైనా సరే ఏ అందమైనటువంటి పుత్రుడు కావాలనుకుంది కదా ఆ సంవత్సరం వర్తం చేయించొచ్చుగా ఆహా ఇప్పుడు కూడా ఆ సంవత్సర వర్తం అనేటువంటి విషయాన్ని పట్టించుకోవాలి
ఇదంతా సత్యవతి యొక్క అనాలోచితమైనటువంటి అస్తవ్యస్త మానసిక స్థితి. సత్యవతి ఇన్ని అనాలోచితమైనటువంటి పనులు ఎందుకు చేసింది? ఎందుకంటే సామాన్యంగా సత్యవతి పాత్ర చాలా పరిమితమైనటువంటిది మహాభారతంలో, అందువల్ల ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలా ఎందుకు చేసింది అని కనుక మనం ఆలోచిస్తే, ఆమె వసురాజు యొక్క వీర్యం వల్ల జన్మించినటువంటిది అయినప్పటికీ కూడా పెరిగింది మాత్రం దాసరాజు ఎంత అంటే ఎంత గొప్ప వంశంలో జన్మించినా పెరగటం అంతులు ఎంత పెరిగింది కనుక సత్యవతి ఇలా అనారోగ్యంగా పరిణతి లేకుండా అంటే జ్ఞానం లేకుండా వ్యవహరించింది. సత్యవతి విషయంలోనే కాదు, కర్ణుడు కూడా సూర్య భగవానుడి వరం వల్ల కుంతీదేవికి జన్మించాడు, కానీ పెరిగింది మాత్రం సూత్ర ఏంట. కాబట్టి సూత్ర యొక్క సంస్కారం జన్మేమో క్షత్రియ సంస్కారం, పెరగటమేమో సూత్ర సంస్కారం. అందుకే నోటికి వచ్చినట్టు ప్రేరకం, వాచారత్వం, దుష్టబుద్ధి, ఇద్దరం నుంచి పారిపోవటం, ఇవన్నీ కూడా అలవాటయ్యి కర్ణుడికి. దీన్ని బట్టి మనం ఈ సత్యవతి చేసినటువంటి వ్యవహారాన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి కూలంకషంగా ఆలోచించాలి, సమర్థులైనటువంటి వారితో చర్చించాలి, పూర్వపరాలు ఆలోచించుకోవాలి, ఎంతో పరిణతితో ఆలోచించాలి. త్వరపడి హడావుడిగా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొని ఇతరుల మీద రుద్దకూడదు. ఇలా ఇంకా కొన్ని ఈ సత్యవతి చేసినటువంటి పొరపాట్లు ఏమిటో మనం రేపు చెప్పుకుందాం.